మున్సిపల్ ఎన్నికల ముందు మహబూబ్ నగర్ లో టీఆర్ఎస్ పార్టీలో భారీగా చేరికలు జరుగుతున్నాయి. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో పలువురు నాయకులు కార్యకర్తలు గులాబీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ది సర్వేగంగా జరుగుతోందని, సీఎం కేసీఆర్ రాష్ట్ర రూపురేఖల్ని సమూలంగా మార్చివేస్తున్నారని అన్నారు. పాలమూరు పట్టణంలో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛాయుత వాతావరణంలో వ్యాపారాలు చేసుకుంటున్నారని, గతంలో వ్యాపారుల్ని భయభ్రాంతులకు గురిచేసి డబ్బులు వసూలు చేసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయని గుర్తు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ రాని ఆశావహులు కలత చెందకుండా అభ్యర్థుల గెలుపుకు కృషి చేయాలని కోరారు. టికెట్ రాని వారికి పార్టీలో సరైన గౌరవం లభిస్తోందని తెలిపారు. నూతన మున్సిపల్ చట్టం చాలా కఠినంగా ఉందని, అవినీతికి పాల్పడ్డ వారికి బర్తరఫ్ తప్పదని హెచ్చరించారు. కనిపిస్తాయి ఇంటి పోయి వాళ్ళకి ఇంటి పేరు కూడా ఇంట్లో ఎవరైనా చెప్తారు అక్కడికి కచ్చిన వాళ్ళకి మన ఉద్యోగం 2 వేల మధ్య బతుకుతుంది రోజు నీళ్ళ కనాల్సిన అవసరం లేదు మన సుసైడ్ కూడా లక్ష్యం చేసి ఇప్పించారు ఇప్పుడు కాకుండా మా మోహన్ తీసుకొచ్చినప్పటికీ సీఎం ఈ ఫండ్ కావాలి 300 ఒక 2 లక్షలు ఇచ్చిస్తాం నిన్న వరకు 2 లక్షలు ఇచ్చినాం 3 రోజులు ఇచ్చినాం ప్రతి ఒక్కరికి ప్రతి కులానికి కూడా భవనం కల్పిస్తున్నాం ప్రతి వర్గానికి ఇస్తున్నాం మనం పని చేస్తూ ఊరు ఇంకా బాగా చేస్తాం ఒక మంచి టీం కావాలని అడుగుతున్నాం ఎందుకంటే మన టీంలో రెండు లాగింగ్ ఎలక్షన్ వస్తుంది 10 లక్షలు నుంచి